Да, не верно, не верно. Не верно. Evidence proof ఉంటే దాన్ని పట్టుకొని రాండి ముంగడు నుంచి ఇచ్చే
ఆత్మా కుమారుడు ఆ కుమారుడు వంటి ప్రయత్నాలు వెనుకొని చేసే సాధన చేయకండి. ఎందుకంటే అలాంటి మంచి మంచి మీరు లేనిపోని అబాండ లేచి చిచ్చు పెట్టి మీరు అసత్య ప్రచారాలు చేస్తే మాత్రం దాన్ని మేము తిప్పికొడతాము. కబర్దారి సభాముఖంగా మీకు కబర్దారి అని హెచ్చరిస్తున్నాను. ఇట్టి అవాకృత్యవర్గాలు ఎట్టి పరిస్థితుల్లో మీరు అసత్య ప్రచారం చేయవద్దని మా అందరి తరఫున మరొకసారి మీకు నేను విజ్ఞప్తి చేస్తూ హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ. జై మార్కండయ్య, జై పద్మశాలి. ఏదైతే కూడూరు గ్రామంలో ఖాదీ బోర్డుకు సంబంధించిన ఆస్తులపై మరి వివాదం వారం రోజులే జరుగుతున్నది. మరి ఒక ఖాదీ బోర్డులో ప్రస్తుతం ఉన్న ఖాదీ బోర్డులో ఏదైతే కూడూరు ఉందో అందులో ఎలాంటి కార్మికులు పనిచేయడం లేదని కూడా తెలిసింది. కాకపోతే కూడూరు గ్రామంలో కొంతమంది కార్మికులు వారి ఇళ్లలో నేస్తూ ఆ బట్టను అక్కడ ఏదైతే కూడూరు ఖాళీ గ్రామంలో ఉందో వారికి ఇస్తూ దాని నిప్పులకు చేస్తుందని చెప్పి తెలిసింది. ఏదైతే చామన్పల్లి కానీ చుప్పదండి కానీ ఆ చుట్టుపక్కల గ్రామాల్లో సొంతంగా ఇళ్లలో నేత నేర్చుకొని తీసుకొచ్చి ఇస్తున్నట్టు తెలిసింది. మరి అది తెలిసిన తర్వాత ఖచ్చితంగా కూడా మరి పద్మశాలిలో ఏదైతే నేస్తుందో నేతలు నేసిన వాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చాలా కష్టమైందని చెప్పి మాకు తెలుసు. దాని విషయమై మేము స్థానిక ఎమ్మెల్యేగా మేము ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఒక పార్టీలో ఉంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మేము స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న సాగరన్న గారిని అడగడం జరిగింది. వారు క్లియర్గా చెప్పడం జరిగింది. ఏమని అంటే ఏదైతే 2016లో 14లో రాజశేఖరరావు గారు తీర్మానం చేసిందో ఆ తీర్మానాన్ని మేము ఇంప్లిమెంటేషన్ చేసినాం. ఏదైతే ఖాదీ బోర్డుకు సంబంధించిన దాన్ని మొత్తం కూడా సముదాయాన్ని దుకాణ సముదాయాన్ని నిర్మిస్తున్నాం. దాని ఎంతున్న జాగాలో ఎవరైతే కార్మికులు ఇంతకుముందు నాలో ఉన్నారో వారందరి కొరకు ఆ యొక్క నేత నిషేధాన్ని తీసుకున్నప్పుడు అక్కడ ఖచ్చితంగా అక్కడనే ఆఫీసు అక్కడనే అవన్నీ ఉంటాయని చెప్పి దానికి మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా కార్మికుల కొరకు నిజంగా గట్టి ఏదైనా కార్మికులు ఆ ప్రాంతంలో ఉన్న అందరూ కూడా కూడూరు గ్రామంలోనే మేము నేస్తామోనంటే వారికి ఒక ఎకరం భూమి కూడా వారు ప్రభుత్వంతో మాట్లాడి ఇస్తామని మాకు మాట ఇచ్చిండ్రు. మేము సుగా పద్మశాలి మనకు అన్యాయం జరిగితే ఊరుకుండేలేదు. మేము పాటలు పక్క పెట్టైనా మీతో కలుస్తాం. కానీ ఒక వ్యక్తిపై అబాటాలు వేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి తప్పు చేస్తే ఖచ్చితంగా మేము మా కార్మికులతో ఉండి పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. వారు సవైన వివరణ ఇచ్చిండ్రు. ఏమని అంటే మేము పద్మశాలకు ఎలాంటి అన్యాయం చేస్తలే, వారికి కావాల్సిన వసతులన్నీ కూడా సమకూరుస్తాం. ఆ ఏదైతే ఖాదీబోర్డు ఆస్తుందో అన్యాక్రతం కాకుండా కాపాడడానికి కరీంనగర్ సముదాయం దుకాణ సముదాయం అదేవిధంగా బోర్డుల దుకాణ సముదాయం ఎక్కువ దాదాపు 200 షాపులు కట్టామని చెప్పి వారు తెలిపిండ్రు. కాబట్టి మనకు అక్కడ కూడూరు గ్రామంలో ఇంతకుముందు కూడా మీ లక్ష్మీనారాయణ వి లక్ష్మీనారాయణ గారు కూడూరు గ్రామంలో ఉంటారు. ఆయన ఎలక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిండు. ఆయన కూడా చాలా రోజుల నుంచి ఏదైతే ఇబ్బంది సాంబయ్య ఇప్పుడు డైరెక్టర్ మన పద్మశాలే ఆయన ఎప్పుడో కూడా తిరిగిందట. ఏదైనా మరి ఇది వేరే వాళ్ళకి చెప్పారు మాకే లీజుకి అని చెప్పి మరి తిరిగినప్పటికీ కూడా వాళ్ళు ఇస్తా అని చెప్పినప్పుడు కూడా మన పద్మశాలి అయినా వి లక్ష్మీనారాయణ గారు తీసుకోలేరట. ఈ విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఏదైతే పద్మశాలి ఆస్తి అయి ఉండి పద్మశాలల వాటాదారులు అయి ఉంటే ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. ఎమ్మెల్యే గారు కూడా మేము తెలియజేస్తాం, మీ వెంబడ ఉంటాం. అట్లాంటిది ఏముండదు. వారు తెలిపిన విధంగా పద్మశాలకు అన్యాయం జరగకుండా చూసాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా మాకు కూడా ఉంది, కాదిబోర్డు చైర్మన్ నాకు కూడా ఉంది అని చెప్పి వారు తెలిపిండ్రు. మీరు అలాంటి విషయాలు ఏమన్నా గిట్ట ఇబ్బంది ఉంటే కూడూరు నుంచి వెళ్ళి ఏదైతే పద్మశాల అందరూ కూడా మీరు కొరటల మార్క్ వస్తే వారిని కల్పిస్తాం. మీ యొక్క బోర్డు కానీ ఏదైనా వివరణ కానీ ఉచ్చేదంపై ఇవ్వాలని చెప్పి కూడా మేము అందరికీ కోరుకుంటాం. జై పద్మశాలి. ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మేము మీ అందరితో పద్మశాలతో మేము ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. కులస్తులుగా ఒక జిల్లా అధ్యక్షులుగా ఖచ్చితంగా ఉంటాం. కానీ మనం కావాలని రాజకీయంలో ఒక మనిషి మీద ఒక మనిషి ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి, అవిట్లలో మనం బలి కావద్దని చెప్పి మీ అందరికి కోరుకుంటున్నా. కాబట్టి ఎందుకంటే అన్ని పార్టీల వారికి మీకు ఏదో అన్యాయం జరుగుతున్నట్టు వస్తున్నాయి. అసలు వాతావరణంగా నేత కార్మికులు ఎందరినో తెలుసుకోవాలి. అలా ఎంతమంది పనిచేస్తుంది తెలుసా? ఇప్పుడు మూతబడి ఉందా నడుస్తుంది? అది ఖాదీ బోర్డుగా నేను పద్మశాలి ఇద్దాం. ఇవన్నీ మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. పద్మశాలి అయితే మాత్రం ఖచ్చితంగా మేము పద్మశాలిని ఏమైనా ఉంటాం. వారి న్యాయం జరిగేంత వరకు పోరాటం తెలియజేస్తూ జై పద్మశాలి, జై జై పద్మశాలి. ఏంటండి ఎన్ని రూపాయలు కావాలి?
చెప్పండి.